ఎన్నికల్లో ఓటు వేసిన వారికి వేలు చివరన ఇంక్ పెట్టడం చూస్తుంటా. మళ్లీ వచ్చి ఓటు వేయకుండా గుర్తుపట్టేలా ఇలా చేస్తారు. ఇప్పుడు ఇదే సీన్ నెల్లూరులో రైతు బజార్లో కనిపిస్తోంది. ఉల్లిగడ్డలు కొన్న వారికి మార్కర్తో గుర్తు పెడుతున్నారు. ఉల్లి కొరతకు అద్దం పడుతున్నాయి ఈ దృశ్యాలు. నెల్లూరు నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైతు బజార్లో ఉన్నాం. అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క వేలు చూపిస్తూ వేలు మీద సిరా మార్కేసినటువంటి పరిస్థితిని చూస్తే ఇది ఎక్కడ ఎలక్షన్ జరుగుతుందా అనేటువంటి ఒక భ్రమగా అయితే కనిపిస్తుంది. ఉల్లిపాయ తీసుకునే వాళ్ళందరికీ కూడాను ఈ సిరా మార్కులు వేసి సిరా మార్క్ ద్వారా వాళ్ళకి ఒక తీసుకున్న వాళ్ళు వీళ్ళు అనేటువంటి ఒక గుర్తింపు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. మరి చెప్పండి, ఈ సిరా మార్కు ఎందుకు వేశారు మీకు? ఎర్రగడ్డలు తీసుకుందానికి. అంటే మళ్ళీ రావచ్చు? మళ్ళీ రాకూడదని. అంటే ఎన్ని ఇస్తున్నారు? కిలో ఇస్తున్నారు. కిలో ఇస్తే ఈ సిరా మార్క్ వేస్తారు. చెప్పమ్మా. కేజీ ఎర్రగడ్డలు తీసుకుంటే వేశారు. ఏమనిపిస్తుంది చూస్తే? ఇది ఎలక్షన్ సదన్ నువ్వు ఎప్పుడైనా ఓటు వేసావా? లేదు. అంటే ఓటు వేస్తేనే సిరా మార్క్ వేస్తారు మామూలుగా ఎలక్షన్స్ పోయినప్పుడు. మీరు వేసారమ్మా ఓటు? మీకు సిరా మార్క్ వేసారు కదా అప్పుడు. అంటే ఇప్పుడు దానికి దీనికి ఇప్పుడు దాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఓటు వేసినట్టే ఉంది. నిలబడి ఎలక్షన్స్ లో ఓటు వేసినట్టే ఉంది. సిరా మార్కును ఎందుకు వేస్తున్నారు వీళ్ళకి? మళ్ళీ రాకూడదండి. అంటే ఎలాగ ఎల్లుండి మళ్ళీ వస్తాను? ఆడ నుంచి చాలా మంది అందుకని వేస్తున్నాం. వేస్తే పోకుండా ఉండాలని ఏమంటుంటాను? అంతే మరి, పోకుండా ఉండాలని. వేస్తే పోకూడదు కదా. ఈ ఎర్రగడ్డలు ఏదైతే అందుబాటులో లేవు, అందుబాటులో లేనటువంటి ఎర్రగడ్డల్ని రైతు బజారులో ప్రజలకి 25 రూపాయలకే ఈరోజు ఎర్రగడ్డలను అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి నెలలో ఉంది. దీంతో సిరా మార్క్ వేసుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తే వాళ్ళకి ఆ రేషన్ వాళ్ళకి ఇవ్వకుండా ఉండేందుకు వాళ్ళ మీద ఉన్నటువంటి ఒక గుర్తింపుని వాళ్ళ వేలు మీద వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సిరా మార్క్ అనేటువంటి పద్ధతిని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? భారతదేశంలో రోజు రోజు విచిత్రాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు సగం రాత్రి ఒకటేసారి మోడీ గారు లేచి 1000 రూపాయలు రద్దు అని చెప్పేశారు. ఆ రోజు ప్రజలందరూ వచ్చి రైల్లో నిలబడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. ఈరోజు మళ్ళీ అదే పరిస్థితి, మళ్ళీ ఉల్లిగడ్డలు లేవు అని ఒకటే భయంకరమైన తుఫాన్ లాగా ఒక పెద్ద భూకంపం వచ్చినట్టుగా, భారతదేశానికి వచ్చినట్టుగా ప్రజలందరూ వచ్చి రైల్లో నిలబడ్డారు. ఇంత చాలా దారుణమైన చర్య నేను ఖండిస్తున్నాను. కేవలం 5 సంవత్సరాలు ఎలక్షన్ టైంలోనే, అది ఎంపీ ఎలక్షనా ఎమ్మెల్యే ఎలక్షనా వేరే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ టైంలోనే సిరా మార్కులు వేళ్ల మీద కనిపించేది. ఇప్పుడైతే ఎర్రగడ్డల కోసం కూడా సిరా మార్కులు, ఇంత దారుణమైన మన స్థితికి వచ్చామంటే దాన్ని మన పాలకుల యొక్క దుర్మార్గ చర్య అని అనుకోవాల్సి ఉంది. ఒక వారం రోజులకి సరిపడేటువంటి ఉల్లిగడ్డలని వాళ్ళకి కేజీ ఒక కుటుంబానికి రేషన్ కార్డు మీద అందిస్తున్నారు. వాళ్ళు మళ్ళీ తిరిగి రాకుండేందుకు వాళ్ళ కార్డుల మీద కానీ అలాగే డేట్ వేస్తున్నారు. అయితే ఇటు వాళ్ళు మరొక కార్డుతో రాకుండా ఉండేందుకు వాళ్ళ చేతుల మీద సిరా మార్క్ అనేది ఒక ఐడెంటిటీ ఒక మార్క్ అనేసి ఒక మరోసారి వాళ్ళు ఇక్కడికి వస్తే వారం రోజుల తర్వాత మీకు రావాలనేటువంటి ఒక సూచన కూడా వాళ్ళకి చేస్తున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తూ ఉంది. విడుదల భాషతో రాజేష్, TV5, నెల్లూరు.